డియర్ జడ్జ్, శిరీష అనే ఈ ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలైంది. ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది. నా బిడ్డని చంపలేదు, నాకు మెంటల్ లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ సెల్లో ప్రూవ్ చేస్తున్నారు. నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను, ముందు పీపీ గారిని మాట్లాడివ్వు. ఏమికి తన బిడ్డ మీద మమకారం లేదు కదా, ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది. ముందు అభాషణ పేరుతో చంపబోయింది, అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది. వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అండ్ హర్ స్టాఫ్. ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు. నా బిడ్డను నేను చంపలేదు. మరెవరు చంపారు? కాంచన చంపింది. నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది. నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు? మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా? కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా? కాంచన దెయ్యమై వచ్చింది. దెయ్యమా? దెయ్యం వచ్చి చంపడం ఏమిటి? ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు? మదర్ ప్రామిస్ అండి. ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయి వచ్చింది. సైలెన్స్. కాంచన చనిపోయిందన్నావు, మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపిందంటున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక పని చేద్దాం జడ్జి గారు, డాక్టర్గా మా అన్న ఆ దెయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం. ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవామ్మా? తప్పకుండా. ఏంటమ్మా అలా చూస్తున్నా? జడ్జి గారు, ఈ దైవమే, ఈ దైవమే నా బిడ్డను చంపింది. ఇప్పుడు లాయర్ అయ్యి వచ్చింది. నో, లాయర్గా రావటం ఏంటమ్మా? ఆ అమ్మాయి లాయరే. ఇది లాయర్ కాదు, ఇదే నా బిడ్డ చంపింది. చెప్పు చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? జడ్జి గారు, దీన్ని నమ్మకండి, ఇది నా కళ్ళ ముందే కడుపుతో చచ్చింది. అసలు ఆవిడ పెళ్లే కాలేదమ్మా, అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది? ఎలా నీ బిడ్డను చంపుతుంది? వచ్చి చంపిందండి. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ అమ్మ ఇదే కోట్లో 5 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది, దెయ్యమైంది, మళ్ళీ డాక్టర్ అయింది, లాయర్ అయింది అంటావేంటి? నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా? లేదు జడ్జి గారు. అబద్ధం, బిడ్డ చావలేదు, నా వద్ద క్షేమంగా ఉంది. శిరీష బిడ్డను చంపేయబోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి. శిరీషకు నువ్వేమవుతావు? ఆమె భర్తని. నో, చిత్త నా భర్త కాడు. ఎవరి భర్త? నాకు భర్త లేడు. చచ్చిపోయాడా? అసలు నాకు పెళ్ళే కాలేదండి. మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు? డేటింగ్ మూలంగా. వాట్? గాలికి దూళికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగా కుంతివా? అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదండి. తన మొగుడిని పట్టుకుని మొగుడిని కాదంటుందా? ఒకసారి ఈ పేపర్ చూడండి. తన బిడ్డకు తండ్రినని తన ప్రసవం అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు. పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో, పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం. అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి. అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి. ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది. రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను. అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి. తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి. శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది, కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అట్టాని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. తల తిప్పుకోవడం కాదు, దించుకోవే. నీ బిడ్డను నీకు దూరం చేశాను, నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను, నా తమ్ముడిలా నిన్ను పిచ్చిదాన్ని చేశాను. ఏయ్, అప్పుడే అయిపోయిందనుకోకు. ఈ బతుకు కంటే చావే సుఖం అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది. నీకు తెలుసుగా, నేను పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటానండి. ఇంక ఈ డోస్ చాలనుకుంటాను సాంబశివరావు.
ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం. వస్తానండి. అంటే ఇదంతా అమ్మగారిని మార్చడానికి అయ్యగారు ఆడిన నాటకం అన్నమాట. ఇంకేముంది, అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ పెళ్ళమైపోతారు, అయ్యగారేమో అమ్మగారికి ఈస్ట్ గోదావరి మొగుడు అయిపోతారు. పెళ్లి ట్రిప్గా ఫారిన్. మీ మెంటల్ హాస్పిటల్ స్టాఫ్ సార్, ఈ పిచ్చిది పారిపోతుంటేను. వాట్?
మీకు మెట్ల విజయప్రకాష్ మనం ఎక్కడ పరిచయం ఫారెన్ లో ఎస్ నేను నీకేమవుతాను ఫ్రెండ్ ఇంత క్లియర్ గా మాట్లాడుతుంటే మెట్లంటారా నీకు తెలియపోతే తెలియనట్టు ఉన్నాడు సార్ అంతేగాని చెప్పు శిరీషకి మెంటలా కాదా కమాన్ శిరీషకి ఎవరు లేరు రమ్మంటారా ఆవిడ కి క్యూ లేకపోతే ప్రభుత్వం బయట డోంట్ వరీ శిరీష ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు ప్లీజ్ కమ్ డియర్ ఉండేదానివి ఎలా అయిపోయావు డయానా క్వీన్ లా ఉండేదానివి డయేరియా పేషెంట్ లా తయారయ్యావు అఫ్ కోర్స్ మదర్ అయినా నీ గ్లామర్ తగ్గలేదనుకో కమాన్ సిరి టేక్ దిస్ నో థాంక్స్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ బాగా అలసిపోయినట్టు ఉన్నావు పద బెడ్రూమ్కి రెస్ట్ తీసుకుందాం వాట్ హ్యాపెండ్ యా హెల్ప్ చేస్తానని తీసుకొచ్చి నువ్వు చేసే పని ఇదేనా ఎవడో దారిని పోయే దానికి బిడ్డను కనిచ్చావు నీ ఫ్రెండ్ని క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పంచవలేవా ప్లీజ్ ప్లీజ్ దుర్మార్గుడా దుష్టుడా ఒండ్రగా ఆడతలు మేము చేస్తావురా నీకు అమ్మరా లేర్రా అబ్బాజలు లేర్రా పురుగులు పడి పోతావురా నాశనమే పోతావురా అదే పోతావురా ఇదే పోతావురా ఇది కాదే నీ క్యారెక్టర్ పెళ్లి కాకుండానే సంసారం చేసేది ఎవరో తెలుసా బ్రోతల్స్ పెళ్లి కాకుండానే తల్లి ఏదోరో తెలుసా బ్రోతల్స్ యు ఆర్ జస్ట్ నంబర్ వన్ రేటింగ్ బ్రోతల్ శిరీష చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష నువ్వు టెన్షన్ పెడుతున్నావు శిరీష శిరీష నీ తెలుసు శిరీష నాలో చాలా విషయం ఉంది శిరీష ఐ లవ్ యూ శిరీష ప్రకాష్ చాలా హ్యాపీ ఉంటుంది ఐ లవ్ యూ శిరీష నా మాట శిరీష చాలా బాగుంది శిరీష సార్ ఈవిడ అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చాను ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్ దీనికోసం మనిషి అన్నవాడు ఎవడూ రాడు కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి
ప్రకాష్ నువ్వే చంపావా? సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరు, నోటితోనే చెప్పాలి. నేనే చంపాను. ఎందుకు చంపావు? చంపానని ఒప్పుకున్నాను కదా, ఏదో సెక్షన్ కింద నన్ను చంపేయండి. ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు? సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు. అసలు నువ్వేం చేసావో చెప్పు. ఫారెన్లో నా ఫ్రెండ్ని చంపేశాను, ఇక్కడ ప్రకాష్ని చంపేశాను, భారతీయ సంస్కృతిని చంపేశాను, గౌరవ మర్యాదలను చంపేశాను, ఆఖరికి నా బిడ్డను కూడా చంపబోయాను. నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు. బ్రతకడానికి నాకు అర్హత లేదు. అందరికీ ఒక పాఠంగా, నాకు గుణపాఠంగా నన్ను ఉరికంబవెక్కించండి. చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం. అన్నల్ని వదిలిని ఫ్రెండ్స్ని వర్కర్స్ని లెక్క చేయని నువ్వు చివరి కోర్టును కూడా పట్టించుకోవడం లేదు. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తామనుకోవద్దు. సాక్ష్యాధారాల్ని వాంగ్మూలాలని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు 20 వాయిదా వేస్తున్నాను. నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జన్ చేస్తున్నారా? ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు. మీరు పాఠాలు నేర్పించకపోతే పిల్లలు ఏం ఫెయిల్ అయిపోరు. ఈసారి 2 సెలవు పెట్టండి. ఓకే అమ్మా, మీకోసం ఎవరు వచ్చారు? బాయ్. నమస్కారం అండి, నా పేరు సాంబశివరావు అండి. నువ్వు శిరీష తాలూకు మనిషివి కదూ? అవునండి. సారీ, నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను. నేను అందుకు రాలేదండి, కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని. సొంత విషయాలా? హాయ్, కొంచెం పర్సనల్ అండి. చెప్పండి. అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి. మీరు కాసేపు బయట ఉండండి. చాలా సీక్రెట్ కదండి, అందుకే తెలిపేశాను. చెప్పు. మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి? అవును. అక్కడ మీ వారు రీడరో లీడరో అంట కదండి? యూనివర్సిటీ రీడర్. 15 ఒకసారి వచ్చి వెళ్తుంటారంట కదండి? ఇవన్నీ నీకెలా తెలుసు? కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటండి. అమావాస్యకి ఒకసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడవి కాసిన వెళ్ళి చేసుకుంటారా? ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది. మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలిపడింది. తేగలాగా మంచి నాజుగ్గా ఉన్నారు, ఎందుకిలా మీ అందాన్ని మగ్గబెట్టుకుంటారు? ఓ పని చేయండి, మీరు నన్ను ఉంచుకోండి, లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను. రాస్కెల్, నన్నెవరు అనుకుంటున్నారా? రంబను తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తి అనుకుంటున్నాను. మిస్టర్ సాంబశివరావు. ఆయ్, పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. ఆగండి.
మీరు నాకు తల్లి లాంటి వారు. ఇదంతా నేను కావాలని చేయలేదు. శిరీష నిర్దోషాన్ని చెప్పడానికే చేశాను. అవునమ్మా, శిరీష అమాయకురాలు. నా శిరీషకి అనుకోలేకపోయినా ఆర్తనం ఉంది. మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానవునికి విలువిస్తుంది. రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో 20 సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరుల్ని డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచన లేని పిచ్చిది. మీరు ఒక జడ్జి అయ్యిండి కూడా ముందు వెనక ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తితో పొడిచారు. ఎందుకు? ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయా నా మన్మధుడే దిగొచ్చిన అంగీకరించదమ్మా. నా శిరీష శిలో లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది? హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది. మొగుడితో తప్ప పరాయి మగాడితో ఊహించుకోలేని ఆడతోనూ ఉన్న ఏ ఆడదైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే ఆ రోజు శిరీష్ లాగా చేస్తుంది. ఎంత పచ్చి వ్యభిచారైనా ఇష్టం లేని మగాడు చేయి పడితేనే చేదరిస్తుంది. నా శిరీష సిగ్గు తెలియంది కానీ శీలం లేదు కాదమ్మా. తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకమాడాను. అవును మేడం, శిరీష్లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం. ఆమెలో మార్పు సాధించాం. కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఇరుక్కుంది. మీరు శిరీషకు కఠిన శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను ఈ రేప్ ప్లాన్ గురించి నాతో చెప్పాడు. మీకు తెలియంది కాదు కానీ చెప్తున్నాను, రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో రేపిస్ట్ని చంపడం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం. దయచేసి నా శిరీష్ని కాపాడండి. నా శిరీష్ని కాపాడు. మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని తేలిని పావుని చంపేస్తున్నాం. మనకు హాని కలగకూడదని శిరీష తన మానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పురిగిని చంపింది. ఒక పథకం ప్రకారం ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి ఆమె ఇంటెన్షన్గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు. న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు, ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి. తను ఇస్తున్న ఏ తీర్పైనా పూర్తి నమ్మకంతో ఇవ్వాలి. ఈ 3 సూత్రాలు ఆడదానికి 3 ముళ్ళ మంగళసూత్రంలా న్యాయమూర్తి పవిత్రమైనవి. ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించినా నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను. సంస్కృతుల వాల్యూ తెలుసుకున్నాను. నేను మారిపోయానండి, నన్ను క్షమించండి ప్లీజ్. ఇంతకాలం మేం ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కానీ నీ చావు కోసం కాదమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు. కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు కులాలు భాషలు ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కానీ వాటిని నువ్వు అగౌరవపరిచావు, హేళం చేశావు, ఈ దేశాన్ని ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు. అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని, నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేము ఈ నాటకం ఆడాం. మా నమ్మకం వమ్ముకాలేదు. భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నాం. అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు. నిజంగానా?
ఉంది అబ్బాయి నా.